మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తర్వాత అండి, పార్టీ సింబల్స్ ప్రజా జీవితానికి దగ్గరగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి చర్కా, కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల గుర్తు ప్లస్ ఈ గుర్తు కూడా అదే. ఏది? కొడవలి, సుత్తి కొడవలు అంటే కార్మికులు, రైతులు. కంకి కొడవలు అంటే రైతులు. లోక్ దళ్, భారతీయ క్రాంతి దళ్, చరణ్ సింగ్ పార్టీలన్నీ నాగలి, రైతు పట్టుకున్న నాగలి. సోషలిస్ట్ పార్టీ రామ్ మనోహర్ లోహియాది చెట్టు, ఓడలున్న మర్రి చెట్టు, అంటే మర్రి చెట్టులా విస్తరిస్తాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ ముందు దీపం, దీపానికి సిగ్నిఫికెన్స్ ఉంది. కమలం, వికసిత కమలం బ్రహ్మాండంగా వికసిస్తుంది. వాళ్ళ ఒక కమలం కాదు, కొలం నిండా కమలాలు అయిపోయాయి ఇప్పుడు కదా వాళ్ళది. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన గుడిసే, నాగలి, నాగలి చక్రం, చక్రం. ఎన్నికల సింబల్ వచ్చి సామాన్యుడికి చెందిన సైకిల్. ఈ పార్టీ జనసేన యొక్క సింబల్ ఏంటండి? అది హస్త సాముద్రికం. అదేంటిది? శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. శ్రీచక్రాన్ని ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టాడు సరే. ఎన్నికల గుర్తు గ్లాస్. గ్లాస్ బాగుంది. గ్లాస్ అనేది కొంచెం కనెక్ట్ అవుతుంది ప్రజలకి. కానీ ఎక్కడా కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం పరంగా చాలా బలహీనంగా ఉంది. జనసేన సిద్ధాంతం అనేది లేదు. సిద్ధాంతంలో ఏంటి, సోషల్ జస్టిస్కి మేము కమిట్ అవుతామని ఎక్కడా లేదు. సామాజిక న్యాయం, ఎందుకంటే ఈయన రిజర్వేషన్ వ్యతిరేకి. అనంతపూర్ సభలో ఈ రిజర్వేషన్లు అంతు తెలుస్తానన్నాడు ఆయన, రిజర్వేషన్లకు వ్యతిరేకి. తర్వాత కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది, కష్టపడి సంపాదించి మీరు తీసుకోండి ఫ్రీబీస్, ఉచితాలు, ఉచితాలకు వ్యతిరేకి. దేనికి పోనీ పారిశ్రామిక ప్రగతి ఈ విధంగా మేము ప్రవేశపెడతాం, ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తాం అంటున్నారా? లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఈ అంశాలే లేవు జనసేనలో. జనసేన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఈయన ప్రో తెలుగుదేశం అని. ప్రో తెలుగుదేశం క్లియర్గా. ఈయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి నేను కంకణం నేను కట్టుకుంటున్నానని అంటున్నారే కానీ, మా పార్టీ మేనిఫెస్టో ఇది, మా పార్టీ భావజాలి సిద్ధాంతాలు ఇవి, మేము అధికారంలోకి వస్తే ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం చేస్తాం అని కూడా ఎక్కడ. ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టోని ఆ మధ్య వీళ్ళు ఏదో ఎదురెదురుగా కూర్చుని మనం చర్చిద్దామన్నారు. అది ఏమైపోయిందో ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఎక్కడ ఏ విధమైనటువంటి చర్చ జరగలేదు. యువతకి ఇచ్చే సందేశం ఏమిటి? మీ పార్టీ మిమ్మల్ని చూసి కేరింతలు కొట్టే యువత సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? బూతులతో ప్రతిస్పందిస్తుంది, తిట్లు లంకించుకుంటున్నారు అంతే కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ తిట్టబడిన వాడేం పెద్ద బాధపడ్డావు, ఊరుకుంటాడు నాకేం పోయిందిలే అని. ఎన్నికల్లో విజయానికి ఇవి ఏవి ఉపకరించవు. తర్వాత విద్యా విధానం ఎలా ఉండాలి, అది కూడా ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. జనసేన విద్యా విధానం, విద్యా విధానంపై నోరు మెదపలేదు ఇంతవరకు జనసేన. అంటే గత పదేళ్ళు కదా ప్రస్థానం, పది సంవత్సరాలు. ప్రజారాజ్యం అంతకుముందు 2008. సో 2008 నుంచి ఇప్పటి వరకు అన్నదమ్ముల ముగ్గురు కలిపి నడిపిస్తున్న పార్టీల యొక్క వయసు ఎంత అంటే 15 ఏళ్ళు. 2008 16 పూర్తి. 16 ఏళ్లలో మీ స్వస్థలం నుంచి, మీ స్వంత జిల్లా నుంచి ముగ్గురు అన్నదమ్ములు ఎన్నికల్లో అపజయం పాలయ్యారు కదా. పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ముగ్గురు అన్నదమ్ములు. అవును. స్వస్థలం సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లా, సాంద్రత అత్యధికంగా, సాంద్రత సొంత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మీరు ఓడిపోయారు. అది కొంత అవమానకరం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్ కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.